కిర్లంపూడి మండలం పాలెం గ్రామంలో జగ్గంపేట వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పాదయాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో అడవాల కొండబాబు, దువ్వాబుజ్జి, కొప్పిశెట్టి అర్జున్, కరణం కోటి తదితరులు పాల్గొన్నారు. సోదరులారా, ఇప్పుడు ఎప్పుడో సర్పంచ్ చేసేడు ముసలాడు, ఎప్పుడో పోయాడు పాపం, ఎక్కడో స్వర్గం ఎక్కడికి వెళ్ళాడు ఆయన గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు చంటిబాబు అంటున్నారు అనుకున్నారు మీరు? ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. సోదరులారా, నేను ఉదహరించాను కాబట్టే మీకు విషయం అర్థమవుతుంది. ఇప్పుడు మీ గ్రామం తిరిగి రకరకాల వీధులన్నీ తిరిగాను, అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకున్నాం. ఒక ముసలా అవ్వచ్చు, తాత అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, అన్నయ్య అవ్వచ్చు, ఇలాందరూ కూడా రకరకాల సమస్యలు చెప్పారు. రానున్న రోజుల్లో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిగణలో తీసుకుంటాం. ఎవరైతే ఈ యువత ఉన్నారో ఈ నాయకుల్ని యువతకు ప్రాధాన్యత ఇచ్చి నాయకత్వం ఇస్తాను కంపల్సరీ. నేను రానున్న రోజుల్లో మీకు ఇక్కడ గ్రామంలో ఏదో కమ్యూనిటీ హాల్నో లేకపోతే రామాలయానికి సంబంధించినటువంటి కళ్యాణ మండపంలో ఇక్కడ కళ్యాణ మండపం అక్కడ కమ్యూనిటీ హాల్ని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్సలు బాగలేదు. అదేవిధంగా ఇక్కడ ఇళ్ల స్థలాలు కూడా ఇరుకిరుగ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైనా అవకాశం ఉంటే కొంచెం ఎక్స్టెన్షన్ చేసి ఎక్వేషన్ చేసి ఇళ్ల స్థలాల గురించి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజానీకం బతకడానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు అన్ని కూడా మీ అందరికీ కూడా కలగజేయడానికి ప్రయత్నం చేస్తాం. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు అనేటువంటి ఆ పథకాన్ని, అంటే ఆ నవరత్నాలంటే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా వాళ్ళ జీవితం సాఫీగా సాగే విధంగా ఆ నవరత్నాలను పొందుపరచడం జరిగింది ఆ పథకంలో. ఆ 9 పథకాలని కూడా సామాన్య ప్రజానీకానికి అందేలా చేస్తాం. ఆ సమస్యల్ని ఏవైతే ఉన్నాయో ఆ నవరత్నాలను జనాల్లో తీసుకెళ్లడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం అవ్వండి, తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా ఇప్పుడు చేసినటువంటి వాళ్ళు చెప్పేటటువంటి అబద్దాలు అవనవ్వండి, వాళ్ళ వైషమ్యాల్ని ప్రజల్లో తీసుకెళ్తూ ప్రజల్ని మా వైపు తిప్పుకుని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగాను, ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం నుంచి మనం శాసనసభకు వెళ్లే విధంగాను మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభ్యర్థిస్తూ, మనం చాలాసార్లు 2 సార్లు ఇబ్బంది పడ్డాం, ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి, మీ ఇంట్లో మనిషి కింద ఒక కుటుంబ సభ్యుల కింద వెళ్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ రానున్న రోజుల్లో మీ పాలి గ్రామం ఇప్పటికే ఈ 5 గ్రామాల్లోనూ నీకు ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆదర్శ గ్రామంగా ఉంటుంది ఇది. ఆలంపరగా టైం నుంచి కూడా నాకు తెలిసిన విషయం, రానున్న రోజుల్లో ఇప్పుడు ఎవరైతే కురవలు ఉన్నారో ఈ యువతనందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని సోదర సోదరిమణులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో ఏ నలుమూలు చేసినా సుమారుగా 1 సంవత్సరం అధికార పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పేసి తెలిసినా సరే ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పరిపాలన, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆయన ప్రజా సంకల్ప యాత్రకి మద్దతిస్తూ జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత సుమారుగా నేను బాధ్యతలు తీసుకుని 15 రోజులు సుమారుగా 45 రోజులు అవుతా ఉంది. 15వ రోజు స్టార్ట్ చేసి ఈ వాళ్ళ వరకు 30 రోజులు కూడా వరుసగా 2-3 మన పార్టీలోకి చేరికలు రావడం జరుగుతూ ఉందని మీరు అందరూ కూడా పేపర్లో, ఎలక్ట్రానిక్ మీడియాలోను, ప్రింట్ మీడియాలో చూస్తూ ఉన్నారు. అది కేవలం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి జగనన్న వస్తే సువర్ణ పరిపాలన వస్తుందనేటువంటి ఒక భరోసా వస్తుందనేటువంటి నమ్మకంతో జనాలు మన తరఫున, మన పార్టీ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆకర్షితులు అవుతున్నారనేది సుస్పష్టం. మన పార్టీ తరఫున ఏ రకంగా ఆకర్షితులు అవుతున్నారు, మన నాయకుల మీద నమ్మకంతో పాటు ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమ పాలనకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానన్న మాట వాస్తవం కాదా? డ్వాక్రా మహిళలు సోదరిమణుల రుణాలు పూర్తిగా రుణమాఫీ చేస్తానన్న వాస్తవం కాదా? అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి ఇల్లు కట్టిస్తానన్న వాస్తవం కాదా? ఇటువంటి పెన్షన్లు కూడా అర్హులైనటువంటి వాళ్ళకి ఇస్తానన్న వాస్తవం కాదా? ఇవి ఏమైనా పూర్తిగా అర్హులైనటువంటి వారికి ఏమైనా పూర్తిగా పూర్తి చేయడం జరిగిందా? లేదు, అది పక్కన పెట్టండి. పోని చేయలేదు, హామీలు ఇచ్చాడైనా ఆ హామీల్ని నెరవేరుస్తానటువంటి నమ్మకం మీకుందా? అటువంటప్పుడు మనకి ఎవరైతే కొమ్ము కాస్తారో ఒక భరోసా, మన జీవితానికి ఒక భరోసా. ఈ పాలెం గ్రామం పర్యటించినప్పుడు ఇంకా పాకిళ్ళు పూరిపాకలు ఉన్నాయి. ఒక అవ్వ లోపల తీసుకెళ్లి మంచినీళ్ళు ఇచ్చింది, నాకు దాహం వేస్తుంటే ఎండలో తిరుగుతుంటే నాకు నిజంగా కూడా చాలా బాధగా ఉంది. ఇంకా పూరిళ్ళు ఏంటి చెప్పాలి? ఆలప్పరా గారు మీకు తెలియనోడు కాదు. ఆయన ఇక్కడ పరిపాలన సాగించేటప్పుడు నాకు బాగా గుర్తు, సోరసుబ్బారావు గారి దగ్గరకు అయితే మరో నాయకుడికో దగ్గరికి వెళ్ళి, మీరు చాలా చిన్న గ్రామం అయినప్పటికీ మీ గ్రామంలో జరగనటువంటి పని ఉండేది కాదు, వాడు గుర్తెరగండి. ఈ ఒక్క పని అని చెప్పేసి బతిమాలి చిన్న సీసీ రోడ్డు వేయించేవాడు, ఈ ఒక్క పని అని చెప్పేసి చిన్న బిల్డింగ్ కట్టించేవాడు. అంటే పరిపాలన సాగించేటువంటి ఒక వ్యక్తికి పారదర్శకత ఉండాలి. అభివృద్ధి విషయంలో నేను ఈ పని చేయించుకోవాలనేటువంటిది ఒక భరోసా జనాలకు కలిగించాలి. నాయకుల చుట్టూ తిరిగేవారు ఆయన, అలాగే శాసనసభ్యులు ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా మా గ్రామానికి ఈ అవసరం ఉందండి, ఈ అవసరం ఉందని చెప్పేసి పార్టీలకు అతీతంగా అభివృద్ధి గురించి వెళ్ళేటువంటి పరిస్థితులు నాకు తెలుసు. అది నన్ను కూడా పలకరించి ఏరా మానవడా ఆ టైంలో అలాగెలాగని చెప్పేసి మాట్లాడేవాడు ఆయన. అంటే ఆయన అనుకున్నాడేమో నువ్వు కూడా లైన్లోకి వస్తావా అని చెప్పేసి అనుకుంటే జీవించుంటాడు అప్పుడు ఆయన ఏమో తెలియదు కానీ మరి అలాగే ఆయన ఆ టైప్లో ఏమైనా నేను ఎటకారం ఆడేవాడిని, నేను చదువుకునేవాడిని, నేను అక్కడ మాది రాజకీయ కుటుంబంగా ఉండడం అప్పుడు ఏడైనా తాత నీకు పని పాట లేదా ఈ పని అంటో ప్రతి పని నువ్వు ఇప్పుడు వచ్చి నేను చూస్తుండగా ఈ నాయకుల దగ్గర ఏవైతేనో ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు, 10 లెటర్లు పట్టుకెళ్ళావు, 10 పనులు చేయించుకున్నావు, ఏంటంటే అదేరా మనవడా ఈ పని అంటాం చేయించేసుకుంటాం, మళ్ళీ ఈ పని అంటాం చేయించేసుకుంటాం, లేకపోతే మీ నాయకుల పని ఏమంటారా మాకు, మా ఊర్లో పని చేయించుకోవడం తప్ప మీ పని మాకేముంది, మా ఓట్లు కావాల్సినప్పుడు అడుగుతావు, నాయకులు వస్తారు మా పని మీద చేయించుకోవాలి కదా అన్నాడు. అంటే నాయకత్వం అనేటువంటిది పైన అలాగుండాలి, అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి లీడర్షిప్ కూడా అలాగుండాలి. మీ గ్రామం అభివృద్ధి చెందడానికి అవసరమైతే ఒక 2-3 మెట్టు దిగి నాయకుడు అనే వాడి దగ్గరికి వెళ్ళి అడగాలి. ఏం పర్లేదా, మేము అవ్వదు, మనకు మంచి సుసూచకం అది, కంగారు పడకండి. అయితే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో సర్పంచులు గాని నాయకులు గాని ఆళ్లప్పరగలాగా ఆదర్శంగా ఉండాలని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది. అంటే పండిత పుత్ర పరమ సుంటా అంటారు, పండితులు ఉంటాడు ఆడు గుడ్డూరు సుంటావచ్చు, అయితే అది చెప్పట్లేదు నేను. మనకు కావాల్సింది ఏంటంటే నాయకత్వం అన్నది పుట్టుకతో రాదు, నాయకత్వం అన్నది
పది మంది మిమ్మల్ని మెప్పించగలిగితేనే నాయకత్వం వస్తుంది. అలా విశ్వసిస్తా ఉన్నాను నేను. మీకు అర్థమైందా లేదా? నాయకత్వం అనేది పుట్టినతోనో లేకపోతే పనుల ఊరు పుడితేనో పనుల ఊరు పుడితేనో నాయకత్వం. తోరి నరసింహ గారు కళ్యాణ మండలి కట్టలేదు. అలాగే మా కాలనీ వాసులకి ఎక్కడ కూడా కమ్యూనిటీ హాల్ కానీ ఒక రామాలయం ఇస్తాను. మీరు ఎవరు కూడా ఏ విధమైన ఒత్తిడి వచ్చినా మీరు ఇవాళ ఈ ప్రపంచాన్ని చూసి ఎవరు కూడా ఏ విధమైన కూడా భయపడద్దు. నేను మీ అనగా నిండా నిండా అన్నింటికి తగ్గించి ఈ సభను ఉద్దేశించి సెంటుబాబు గారిని తన అమూల్యమైన సందేహమస్తిగా కూర్చున్నాను. కలిగేయమని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జై జగన్, జై జగన్.